हाई वर्स थर्मोमीटर ने एला चूसुकोवाली अनेदि चूपिस्तानंडि। दीनि यूज चेयडं चाला ईजी, चाला वरकु कूडा दीनि यूज चेयडं अंदरिकी तेलुसु। काकपोते एवरिकैना तेलवनि वाळ्ळु तेलुसुकोंटारनि उद्देशंतोने ई वीडियो चेशानंडि। మీకు ఎలా యూజ్ చేయాలనేది నేను ఇది చూపిస్తాను। దీని కాస్ట్ కూడా 100 రూపాయస్ నుంచి 150 రూపాయస్ కి మనకు వచ్చేస్తుందండి। చూడండి, నేను పైన మీకు పిక్ పెట్టాను, క్లియర్ గా కనిపిస్తుందనేసి। దీన్ని మనము ఓరల్ అంటే నోట్ లో అయితే 1 మినిట్ వరకు చూసుకోవాలి। యాక్సిల్లా అయితే అంటే యాక్సిల్లా అంటే చంక అంటే చంకలో అయితే 3 మినిట్స్ వరకు చూసుకోవాలి। ఎందుకంటే ఇది మన మాన్యువల్ కాబట్టి బీప్ సౌండ్ కాని ఎలాంటిది రాదు। ఎంత సేపు చూసుకోవాలనేది దీనికి ఒక టైం అనేది ఉంటుంది। కానీ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం 40 సెకండ్స్ లోనే రీడింగ్ అనేది తెలిసిపోతుందండి మనకి। అంత సేపు చూసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు। నార్మల్ ఫీవర్ వచ్చేసి మనకి 98.6 ఉంటుందండి డిగ్రీ ఫారెన్హీట్ లో అయితే। ఇది నార్మల్ ఫీవర్ అండి మనకి। చూడండి, కింద ఫారెన్హీట్స్ పైన డిగ్రీ సెల్సియస్ లో ఉంది। చూడండి, ఫారెన్హీట్ సెల్సియస్ లో ఉంటుందండి। ఎక్కువగా సెల్సియస్ అయితే చిన్న పిల్లలకి హాస్పిటల్ లో చూస్తారు। ఇంటి దగ్గర మనకి అవన్నీ అవసరం లేదు కాబట్టి ఫారెన్ హీట్ లో చూసుకుంటే అర్థమైపోతుంది। నార్మల్ ఫీవర్ అనేది ఇది యాక్చువల్గా అయితే ఓవరాల్ అయితే మనము ఒకటి మైనస్ చేయాలి, యాక్సిల్లా అయితే ఒకటి ప్లస్ చేయాలండి। ఓవరాల్గా మనకి 99 వస్తే దాన్ని మైనస్ చేసి 98 నార్మల్ ఫీవర్గా మనం క్యాల్కులేట్ చేయొచ్చండి। యాక్సిల్లా అయితే 99 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటే ఒక ప్లస్ ఒకటి యాడ్ చేసుకోవాలి। ఓవరాల్గా అయితే ఒకటి చేయాలి, యాక్సిల్లా అయితే ఒకటి యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి। అప్పుడే మనకు కరెక్ట్ రీడింగ్ వచ్చినట్టండి। దీన్ని యూజ్ చేయడం చాలా బాగా ఈజీగా ఉంటుంది। ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఒకటి పెట్టేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా। పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా అవసరం। డిజిటల్ థర్మోమీటర్ అండి, డిజిటల్ థర్మోమీటర్ యూజ్ చేయడం అయితే అది అందరికీ తెలుసు। ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు బీప్ సౌండ్ వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి। మనము మామూలుగా చేయి పెట్టిన హీటును అది చూపిస్తుందండి। చూడండి, రీడింగ్ మారిపోతూ ఉంది। ఇది ఏదైనా సరే థర్మోమీటర్ చిన్నపిల్లలకి నోట్లో పెట్టకూడదండి। దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి నోట్లోకి వెళ్ళిపోతే మాత్రం చాలా ప్రమాదము। అందుకనేసి నోట్లో పెట్టకుండా చిన్నపిల్లలకి చంకలో పెట్టడానికి ట్రై చేయండి। దీని వెనక బ్యాటరీ ఉంటుందండి మనకి। మన దీని కాస్ట్ 250-300 వరకు ఉంటుంది కాబట్టి మనకి ఇది వర్క్ చేయకపోతే ఒకసారి బ్యాటరీ కూడా మార్పించుకొని చూసుకోవచ్చు। ఇది ఎక్కువగా వాచ్ షాపులలో దొరుకుతుందండి ఈ బ్యాటరీస్. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ, బీప్ సౌండ్ రాగానే తీసేసుకోవచ్చు। కానీ కరెక్ట్ రీడింగ్ రావాలి అంటే మాత్రం మాన్యువలే బాగా కరెక్ట్గా వస్తుందండి। ఇది మనము మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోగానే ఒక్కోసారి సెల్సియస్లో చూపిస్తుందండి, ఫారెన్ హీట్లో చూపించదు। అప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చాలా వరకు అర్థం కాదు। చూడండి, ఇప్పుడు ఫారెన్ హీట్లలో వస్తుంది కదా, మళ్ళీ దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే, చూడండి ఆన్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేశాను కదా, అగో సెల్సియస్లో మారిపోయింది। చూడండి, 32.9 డిగ్రీ సెల్సియస్లో మారిపోయింది అంతే అండి। ఆన్ చేయగానే గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే ఫారెన్ హీట్లో నుంచి సెల్సియస్లోకి, సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్లోకి మారిపోతుంది। దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ। ఒకవేళ మీరు ఇంటి దగ్గరికి తెచ్చుకోగానే సెల్సియస్లో ఉంటే అది రీడింగ్ అర్థం కాకపోతే మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్స్।